ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. ఖమ్మంలో నకిలీ రెమ్డెసివర్ను వినియోగిస్తూ కరోనా రోగుల జీవితాలతో బాలాజీ చెస్ట్ హాస్పిటల్ సిబ్బంది ఆడుకుంటున్నారు. బాలాజీ చెస్ట్ హాస్పిటల్లో నకిలీ ఇంజెక్షన్ల వినియోగాన్ని వైద్య శాఖ గుర్తించింది. జిల్లా కలెక్టర్కు మృతుల బంధువులు ఫిర్యాదు చేశారు. బాలాజీ చెస్ట్ ఆసుపత్రి డాక్టర్పై పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ నడి తెలుసుకుందాం. అజయ్, కరోనా పీల్చి విప్పి చేస్తుంది, కళ్ళ ముందే ప్రాణాలు తీస్తుంది. మరి ఈ ఘోరమైన సిచ్యుయేషన్ లో ఖమ్మంలో నకిలీ రెమ్డెసివర్ దందా ఒకటి మొదలైంది కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఖమ్మం నగరంలో గతంలో చూస్తున్న రెమ్డెసివర్ బ్లాక్ దందా మనం ఆల్రెడీ ప్రైమ్ న్యూస్ కథనాలు వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మరో నకిలీ దందా బయటపడింది. రెమ్డెసివర్ సంబంధించిన నకిలీ దందా ఏదైతే బాలాజీ హాస్పిటల్ లో ఒక పేషెంట్, కరోనా పేషెంట్, గొల్లగూడెం గ్రామానికి చెందిన భద్రయ్య గత వారం రోజుల క్రితం జాయిన్ అవడం జరిగింది. అయితే అతనికి రెండు రెమ్డెసివర్ ఇంజక్షన్ చేయాలని చెప్పడంతో ఆ రెండు ఇంజక్షన్లు సంబంధించి ఒక్కొక్క ఇంజక్షన్ 30,000 చొప్పున, 60,000 రెండు ఇంజక్షన్లు, అయితే నకిలీ ఇంజక్షన్ చేయడం జరిగింది. అయితే రెమ్డెసివర్ వాస్తవంగా ఇది లిక్విడ్ రూపంలో ఉండితే, అయితే వీళ్ళు చేసిన ఇంజక్షన్ చూస్తుంటే అయితే పౌడర్ లో నీళ్ళు లిక్విడ్ కలిపేసి వీళ్ళు చేయడం జరిగింది. అయితే ఆ లిక్విడ్ ఇంజక్షన్ చేయడంతో అతను మృతి చెందడంతో ఆ బంధువులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిన్న ఫిర్యాదు చేయడంతో వైద్య శాఖ సిబ్బంది, ఇటు పోలీస్ యంత్రాంగం మొత్తం హాస్పిటల్ పైన మొత్తం దర్యాప్తు చేసి అక్కడ ఉన్న రెమ్డెసివర్ ఇంజక్షన్ లో స్వాధీనం చేసుకొని డాక్టర్ పై 302 కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 302 కేసు అంటే మర్డర్ కేసు, అంటే డాక్టర్ సంబంధించి మర్డర్ కేసు నమోదు అవడం జరిగింది. అయితే డాక్టర్ని కాపాడడానికి కొంతమంది రాజకీయ నాయకులు, ఇటు కొంత అక్కడ ఉన్న వాళ్ళ ప్రజాప్రతినిధులు అయితే అతను కాపాడడానికి ప్రయత్నాలు అయితే పెద్ద మనుషులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే మరోమారు నకిలీ రెమ్డెసివర్ ఇంజక్షన్లు, అది కరోనా మరోవైపు కరోనా తోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటువైపు ఈ బ్లాక్ దందా ఒకటి, నకిలీ ఇంజక్షన్లు ఒకటి బండారం బయటపడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలవుంది. ఇది ఇక్కడ అజయ్, మరి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్ లో మానవతా దృక్పథంతో స్పందించాల్సింది పోయి ఇలా నకిలీ దందాతో రోగులను పీల్చి పిప్పి చేయటం ఎంతవరకు సబ్బు అంటారు? అయితే ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఇదే ఆసరాకు చేసుకొని ఇటు ప్రభుత్వంతో కలిసి, ఇటు ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి ప్రైవేట్ యంత్రాంగం, ఇటు ఆసుపత్రి కూడా వాళ్ళిద్దరు ములాఖాత్ అయితే మధ్యవర్తులతోటి ఇట్లా రెమ్డెసివర్ దందా చేస్తున్నారు. అదేవిధంగా నకిలీ కూడా ఇటు ప్రజలను ఆసరా, అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ముఖ్యంగా మధ్యతరగతి ఇటు ప్రజలను వాళ్ళ సొమ్ము ఆసరా చేసుకోవాలని, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లక్షల్లో దండుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క రోజుకి 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ సిబ్బంది అయితే చూస్తున్నాం. 3 గంటల్లోకి 50,000 అయితే ముందుగా డబ్బులు కట్టండి, మీరు అడ్వాన్స్ అయితే మీరు ఖచ్చితంగా పే చేయాలి. ఈ రెమ్డెసివర్ సంబంధించి అయితే ఇంజక్షన్లు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నా సరే, ఇటు ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మా దగ్గర లేవు, మీరు బ్లాక్ లో బయట వేయడం కొనుక్కోండి, అక్కడ ఇక్కడైతే దొరకని పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది లక్ష్మి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ అజయ్.